కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు మరియు సీనియర్ జర్నలిస్ట్. కృష్ణాంజనేయులు గారు, ఎలా చూడాలి టీడీపీలో చూస్తే పరిస్థితి ఎలా? కేశినేని నాని వర్సెస్ చిన్నీలా మారబోతోందా? అలానే ఇక్కడ చూస్తే కాపు రామచంద్రారెడ్డి, ఆయన గుడ్ బై చెప్పేశారు, పార్టీని నమ్ముకున్నాను ఇంకా ఇండిపెండెంట్గా ఇద్దరం పోటీ చేస్తామంటూ చెప్తున్నారు. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ కూడా పార్టీల్లో ఇలాంటి వర్గ విభేదాలు కావచ్చు, ఇవన్నింటిని ఎలా చూడాలంటారు? మీరు ఎలా ఆలోచిస్తారు సార్? మీ కామెంట్ ఏంటి? చందు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మీరు అన్నట్లుగా ఎన్నికల సమయంలో సీట్ల పంపకం, సీట్ల మార్పులు, కొత్త వాళ్ళకి సీట్లు ఇవ్వటం, పాత వాళ్ళని తొలగించటము, ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి అసంతృప్తులు అన్ని వస్తాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నెల రోజుల నుంచి ఈ విధమైనటువంటి జాతర జరుగుతోంది. ఎవరెవరికి సీట్లు కొత్త వాళ్ళకి ఇవ్వాలి, పాత వాళ్ళని తొలగించాలి, ఒక చోట నుంచి ఇంకో చోటకు మార్చాలి, ఇవన్నీ కూడా ఇప్పటికి 33 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, మీరు ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతారు కాబట్టి మిమ్మల్ని మారుస్తున్నాం, మీకు ఇంకొక అవకాశం ఇస్తాం, లేదు అని అంటే ఉంటే ఉండండి, వెళ్తే వెళ్ళండి అనేటువంటి విధంగా కూడా వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు. అంటే ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి తప్పు ఏపీలో జరగకూడదని జగన్ భావించారు అనుకోవచ్చా? ఇక్కడ ఇప్పుడు 33 స్థానాల్లో మార్పు చేర్పులు జరిగాయంటే ఒక 50 సీట్లలో మార్పు చేర్పులు జరుగుతాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చెప్తుంది. కానీ ఈ సంఖ్య కొత్త ముఖాలనే ఒక 50 మంది పైగానే తీసుకురావచ్చు అని, ఒక 20 సీట్లలో ఒక చోట నుంచి ఇంకొక చోట మార్చొచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక 70 సీట్ల పైన ఈ మార్పు చేర్పులు జరుగుతాయి. అంటే ఈ 70 సీట్లలో ఓడిపోతారు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ మార్పు చేర్పులు చేస్తున్నారు. ఇంతమంది ఓడిపోతున్నారు అని అంటే ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టు లెక్క. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ప్రత్యేకంగా ఉండటానికి లేదు, ప్రత్యేకంగా ఎమ్మెల్యే ఏం లేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఈ 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి బటన్లు ఊపుతున్నాడు, జనానికి డబ్బులు వెళ్తున్నాయి, ఏదైనా ఉంటే పెన్షన్లు వాలంటీర్లు పంచుతున్నారు తప్ప ఎమ్మెల్యే చేసే పని లేదు కదా వాళ్ళ మీద వ్యతిరేకత రావడానికి. ఇది ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత. అయితే ఆ వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చేస్తున్నాడు అంటే, ఎమ్మెల్యేల ముఖాలను మార్చడం ద్వారాగా జనాన్ని కొంత మభ్య పెట్టి ఏమన్నా గెలవచ్చేమో అనేటువంటి ఒక దింపుడు గల్ల మాస్తో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ మార్పు చేర్పుల విషయంలో నా పాయింట్ ఏమిటి అంటే, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల రోజుల నుంచి ఇంత తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తుంటే, ఇప్పుడు 34 నియోజకవర్గాలు ఈ విధంగా మార్చిన నేపథ్యము, అదే విధంగా ఇంకా మారుస్తారు అనేటువంటి స్పష్టత ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి నిన్న వ్యాఖ్యలు చేశారు, అంతకు ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు, ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకతతో బయటకు వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఎంతమంది అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఇస్తున్నటువంటి అంశం కూడా. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సీట్లు లేవు, వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉందండి. మీరు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత వాళ్ళ కుటుంబం, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. అదేవిధంగా అతను ఇప్పుడు ఈ రోజున పార్టీకి దూరం అయ్యాడు కదా, ఉండవల్లి శ్రీదేవి తాటిపండు ఎమ్మెల్యే, ఆవిడ అసెంబ్లీలో ఏం చెప్పింది, గుండె ఆపరేషన్ తీస్తే గుండె జగనన్న జగనన్నని కొట్టుకుంటుంది అనేటువంటి విధంగా చెప్పారు. ఆవిడ ఇప్పుడు ఎక్కడున్నారు, తెలుగుదేశం పార్టీ ఉన్నారు. అదేవిధంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసము హనుమంతుడిలాగా పనిచేసినటువంటి వాడు, అమరావతి మీద కేసు చేసినటువంటి వాడు, మరి ఆ తీవ్రమైనటువంటి విమర్శలు చేసి బయటకు వెళ్ళాడు, ఇప్పుడు షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరతానంటున్నాడు. ఆ విధంగా ఇప్పుడు కాపు రామచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి కూడా కీలకమైనటువంటి నేత రైట్, రకరకాల మార్పులు చేర్పులు అయితే జరుగుతున్నాయండి. మరి ఇప్పుడు ప్రస్తుతం బెజవాడ ఎపిసోడ్కి సంబంధించి ప్రధానంగా మీరేం మాట్లాడతారు అంటే, నాని వర్సెస్ చిన్ని కాబోతోందా? దాదాపు ఒక రకంగా ఆయన ఒకటే చెప్పారు, లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి వచ్చినాక పార్టీ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేయబోతున్నాను, ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా గెలిచేటువంటి అవకాశాలే ఉన్నాయి. వసంతకృష్ణ ప్రసాద్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు, ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు, నేను నా పార్టీ కోసం కష్టపడ్డా, కానీ ఇప్పుడు అధినేత వద్దనుకుంటున్నప్పుడు నేను ఉండడం కరెక్ట్ కాదంటూ చెప్తూనే నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా నేను గెలుస్తానని నమ్మకం నాకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ అంతా మీరు ఎలా చూస్తారు?
చందు గారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను రెండింటిని కంపేర్ చేసి కూడా చూడాలి ఖచ్చితంగా. ఆ కేసు నేను అనే విషయంలో నేను స్పష్ట దాని మీద క్లారిటీ ఇస్తాను. ఒకటి ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి అలజడి ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది అనేటువంటిది అందరం అనుకున్నటువంటి మాట. చంద్రబాబు నాయుడు కూడా పెద్ద ఎత్తున వలసలు రాబోతున్నాయని కూడా చెప్పారు. ఆ పెద్ద ఎత్తున వలసలు రాలేదు. అదే విధంగా అచ్చెన్ నాయుడు చాలా మంది మా ఫోన్లో టచ్ లో ఉన్నారు అన్నాడు. మరి ఆ ఫోన్లో టచ్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయొచ్చేమో కానీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఇప్పుడు ఒకవైపున చిన్న చిన్న అలకలు వ్యవహారం ఇవన్నీ కూడా రచ్చ జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్, మరి తెలుగుదేశం పార్టీ కూడా రచ్చ జరుగుతుంది. కేసీ నేను నాని చాలా స్పష్టంగా ప్రకటన చేశారు, నేను తెలుగుదేశం పార్టీలో ఉండేది లేదు అని తేల్చేశారు. నేను ట్విట్ ద్వారా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముగ్గురు కీలకమైనటువంటి నేతలను పంపించారు, తిరువూరు సభకు సంబంధించినటువంటి దాంట్లో గొడవ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ కేసీని చిన్నీని తిరువూరు సభకు ఇన్ఛార్జి గా వేశారు. మీరు పార్టీ కార్యక్రమంలో ఉండొద్దన్న తర్వాత ఇంక నేను దేనికి, నేను తెలుగుదేశం పార్టీని పెడతాను, నేను ఏం చేయాలి ఏమిటి అనేటువంటి దాని మీద మళ్ళీ ఇక్కడే పోటీ చేస్తాను ఎంపీగా, ఎక్కడి నుంచి పోటీ చేస్తాను అనేటువంటి విషయాన్ని ప్రకటిస్తాను అని అన్నాను. ఎక్కడి నుంచి పోటీ చేస్తాను, ఆయన ఇండిపెండెంట్ అని కూడా అనలేదు. ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు, ఏదో పార్టీ నుంచి పోటీ చేస్తాడు, తెలుగుదేశం కాదు అనేటువంటి. తెలుగుదేశం కాదు అంటే ఎక్కడికి వెళ్తాడు, జనసేన తెలుగుదేశం పొత్తులో ఉంది, ఇప్పుడు పొద్దున బీజేపీ తెలుగుదేశం పొత్తులోకి రాబోతుంది, దాదాపు నిర్ణయం అయిపోయింది, ఎక్కడికి వెళ్తాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడు. అంటే ఈ రచ్చ ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ జరగాల్సినటువంటి ఈ సమయంలో కేసీనేని నాని రూపంలో తెలుగుదేశం పార్టీలో జరిగేటువంటి విధంగా చేసుకోవటం అనేటువంటిది తెలుగుదేశం పార్టీ చేతులారా చేసుకునేటువంటి ఒక ప్రక్రియ అని నేను అంటున్నాను. ఇప్పుడు చర్చ జరగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం రచ్చరచ్చ అయిపోతుంది, ఓడిపోబోతుంది, అందరు వచ్చేస్తున్నారు వైసీపీ నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీలోకి అని అంటే, ఆ చర్చ లేకుండా తెలుగుదేశం నుంచి కేసీ నిన్న వైసీపీలోకి వెళ్తున్నాడు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అని అంటే, ఇది తెలుగుదేశం ఎక్కడో లోపం ఉందేమో ఒకసారి వాళ్ళు పునరాలోచించుకోవాలని నేను అంటాను. ఎందుకంటే కేసీ నిన్న ఏం తప్పు చేయలేదు అంటే, కేసీ నిన్న మొదటి నుంచి అతను ఇదే తరహాలో మాట్లాడతాడు. కేసీ నిన్న 2019 ఎన్నికలకు ముందే నారా లోకేష్ తో విభేదాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఐపీఎస్ ఆఫీసరు బాలసుబ్రహ్మణ్యంతో కేసీ నిన్నకి కేసీ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి ఘర్షణ నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యం విషయంలో కేసీ నిన్నని దురుస్తుగా ప్రవర్తించి ఉండకూడదని నేరుగా లోకేష్ ప్రస్తావన చేశారు సభల్లో. దాని మీద హర్ట్ అయినటువంటి కేసీ నిన్న అప్పుడు నేను అవసరమైతే వ్యాపారాలు వదులుకుంటానని చెప్పేసి దాని మీద ఆయన కేసీ ట్రావెల్స్ కూడా వదులుకున్నటువంటి నేపథ్యం అప్పటి నుంచి మనస్పర్ధలు ఉన్నాయి. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో మరి తెలుగుదేశం ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా కేసీ నాని గెలిచాడు కదా ఎంపీగా, 3 చోట్ల ఎంపీలు గెలిస్తే విజయవాడ నుంచి కేసీ నాని 2వసారి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ నేను గెలిచాను, ఇది నా సొంత ఇమేజ్, తెలుగుదేశం ఇమేజ్ కాదు అనేటువంటి ఒక తేమా ఉంటే ఉండొచ్చు. అందుకని అతను తెలుగుదేశం మీద అధినాయకుడి మీద ఏదైనా నిర్మోహమటంగా మాట్లాడేటువంటి స్వభావం. అదే విధంగా నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా కలిసి పనిచేస్తాను అనేటువంటి విధంగా మాట్లాడారు. ఇదే నేపథ్యంలో తన నియోజకవర్గంలో తన సోదరుడైనటువంటి చిన్నీని లోకేషే ఈ విధంగా ప్రోత్సహించాడు, తను ఎంపీగా ఉన్నప్పుడు చిన్నీని ఎందుకు ప్రోత్సహించారు అనేటువంటి దాని మీద కేసు నిన్న కోపం ఉంది. అదే విధంగా బుద్ధారెడ్డి నాగుల మీర గోండా ఉమా మహేష్ రావు వీళ్ళందరూ కూడా కేసు నిన్న రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడటం, మళ్ళీ ఆయన రెచ్చిపోవడం, ఎంత పార్టీలో గత కుమ్మరాటం తప్ప అంతర్గతంగా ఇలాంటి సమస్య రైట్. కృష్ణాంజనేయులు గారు.